నమస్తే అన్న. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి? ఇక సికింద్రాబాద్ అండి. మాది లాలపేట శాంతినగర్ నుంచి వచ్చామండి. మేము మెగా ఫ్యామిలీ అండి. మాది వారికి వరుణ్ తేజ్ గారికి మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అక్కడ దాన్ని ఏమంటారండి, దాన్ని ఫ్యాన్ అంటారు కదా. ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా మెగా అభిమాని ఉంటాడు, అది గ్యారంటీ. వన్స్ జీవించే జీవులలో అందరూ జీవులే. కానీ చిరంజీవి గారు ఒక్కరే చిరంజీవి కాదు, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చిరంజీవి అంత వ్యక్తిగా ఎదగాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి, మహాశక్తి. అతన్ని మించినటువంటి వ్యక్తి శక్తి ఇండస్ట్రీలో కూడా అతను చేసినట్టుగా ఇంకెవరు చెయ్యలేరు, రాలేరు. ఎందుకంటే డ్యాన్స్లో కింగ్, రక్తదాత, ప్రాణదాత, జీవన ప్రదాత, ప్రతి మందికి ప్రాణం పెట్టే అన్నదాత, సుఖీభవ. వీళ్ళని మించినటువంటి వ్యక్తులు లేరు. వీళ్ళని జయించాలి అని అంటే కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకని వాళ్ళ మీద ఏదైనా దుష్ప్రచారం చేస్తే ఏదైనా పైకి వస్తాము అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తే ఏంటంటే, కుసంస్కారులకు కూడా సంస్కారం నేర్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి, మంచి మనిషి, మనసున్న మహారాజు, మకుటం లేని మహారాజు మన చిరంజీవి గారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిరంజీవి అన్న పేరుకి సార్థకత్వం తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అతని కొడుకు గారు అయినటువంటి మన రామ్ చరణ్ గారు. అందరూ పెట్టుకుంటే స్టార్లు అయిపోతారు. ఇతను రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్ అని చెప్పి అని అంటున్నారు. గ్లోబల్ స్టార్ అనేది పెట్టుకుంటే రాదు, అందరూ ఇస్తే కానీ వస్తుంది. దట్ ఈజ్ మెగా స్టార్, దట్ ఈజ్ స్టార్. అండ్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతని యొక్క సేవా కార్యక్రమాలలో కూడా ఇంతమంది వీళ్ళందరూ కూడా వచ్చినారు. ఏంటంటే వాళ్ళకి అభిమానంతో వచ్చారు. డబ్బులు ఇస్తే రాలేదు, ప్రాణం ఇస్తారు ఒక్కొక్కరు. అందులో కూడా మేము కూడా ఒకటి వ్యక్తి, దైవం లాంటి దైవాంశ సంభూతుడు మన చిరంజీవి గారు. చాలామంది అంటుండే చిన్నప్పుడు, ఒక 7th క్లాస్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అడుగుతుండే, మీరేమవుతారు బాబు అని అంటే, నేను ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతాను అంటారు ఒక వ్యక్తి. ఒక వ్యక్తి చీఫ్ మినిస్టరు, ఒక వ్యక్తి ఇది అవుతారంటారు. మీరేమవుతారంటే నేను ఏమని చెప్తుంటే, చిరంజీవితో సినిమా తీస్తుండే అని అంటారు. నా క్లాస్మేట్ ఆల్రెడీ ఆచార్య సినిమా ప్రొడ్యూసరు అన్వేష్ రెడ్డి గారు సినిమా తీసారు ఆల్రెడీ, కానీ బాగుంది పిక్చర్. కాకపోతే ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అట్లా కోరిక అనేది, చిరంజీవి గారు అంటే అంత అభిమానం, గుండెల్లో నుంచి ఉన్నటువంటి ఉప్పొంగినటువంటి అభిమానం అది. అది వ్యక్తి ఈ జన సమూహం కొంచెం చూడండి. రేపు సారిది బర్త్డే, ఆ జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. చూడండి, ఇదందరూ కూడా డబ్బులు ఇస్తే వచ్చింది కాదండి, ప్రేమ. వాళ్ళ గుండెల్లో నుంచి ఉప్పొంగినటువంటి అభిమానం, ప్రేమ. చూడండి ఆ ప్రేమ, ఇదండి సముద్రంలాగా వెల్లువగాలాగా ఉప్పొంగుతూ ఉంది సముద్రం. చూడండి ఒకసారి, ఇది వరుణ్ తేజ్ గారు అంటే అభిమానం. అతను కూడా చాలా మంచి సినిమాలు రావాలి, అతను కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనల్ని పొందాలని చిరంజీవి గారు అడుగుజాడలు నడిచి ఇంకా చాలా మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి నా యొక్క కోరిక, విన్నపము. ఇక ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నిజామాబాద్ నుంచి, ఆ తమ్ముడు నిజామాబాద్ నుంచి వచ్చాడు, పొద్దున 3 గంటల నుంచి వచ్చాడు. ఆయన చెప్తూ ఉంటే లేదా గుండెల నుంచి ఆనందం ఇట్లా పెళ్లిబిక్కుతుంది. అంటే మేమని కాదు, మేము ఇక్కడ సిటీలో ఉంటాము. అతను వస్తుంటే అతను అభిమానం చూడాలి. మేము ఇక్కడ ఉన్నాం 2 గంటలకు లేచి వచ్చినానంటే అతని యొక్క ఎంత కమిట్మెంటు, అభిమానం అనేది చూడాలి. ప్రతి ఒక్కరి వ్యక్తి కూడా ఇక్కడ చూడండి, అందరు అభిమానులు, ఎంత కోలాహలంగా పండుగ వాతావరణం. ఆల్రెడీ బర్త్డే ఇక్కడ నుంచే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. జై చిరంజీవ, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవుతారు. అతను కంపల్సరీగా, ఎందుకంటే పవర్ ఉన్న స్టార్ అతను, లోపల ప్రకాశం ఉంది. 10 మందికి కూడా అతను సినిమా ద్వారా 10 మందికి, వేల కుటుంబాలకి అన్నం పెడుతున్నాడు. చాలామంది ఏంటంటే సంపాదించిన డబ్బుల కోసం కాదు, అతను సినిమా నుంచి సంపాదించిన డబ్బు నుంచి పార్టీ నడిపిస్తున్నాడు. స్వయం ఉపాధి, అతను సంపాదించిన డబ్బుతో పార్టీ నడిపిస్తున్నాడు. చాలా మహోన్నతమైన వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా అతనికి మీరు సహాయ సహకారాలు అందించి సీఎం కావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవ, జై ప్రాణదాత, నా స్ఫూర్తి ప్రదాత, జీవన ప్రదాత, జై పవర్ స్టార్, జై నాగేంద్రబాబు గారు, జై రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్, జై మెగాస్టార్.